అనా పైస కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయాలని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. ఒకటి రెండో మాట చెప్తా ఉన్నా, రెండో మాట క్లియర్ గా చెప్తా ఉన్నా. సరే మీరే బాసులు కాబట్టి మీకేనే నివేదిక ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నా. మీకు మేము చేస్తున్నటువంటి క్రమంలో ఏదైనా సహాయమో తృణమో ప్రణమో ఏదో చేస్తున్నటువంటి క్రమంలో మా వల్ల కానీ మా టీం వల్ల కానీ ఎవరికైనా ఇబ్బందులు జరిగితే, ఎవరికైనా ఇబ్బందికరమైనటువంటి ఘటనలు జరిగితే క్షమించమని మీ అందరిని కోరుతా ఉన్నా వాళ్ళందరి తరఫున. ఇక రెండో మాట చెప్తా ఉన్నా. ఇంకొక మాట ఏంటంటే, నేను చేస్తున్నటువంటి కార్యక్రమం నిజంగా నా కుటుంబం బ్రతకడం కోసమో నా ఇల్లు గడవడం కోసమో చేస్తున్న కార్యక్రమం కాదు. నాకు మల్ల జన్మ లేదు. మల్ల జన్మ ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా? పోయిన ఏడాది పోయినసారి మనం గాడ పుట్టినం ఈడ పుట్టినమని లేదు. మనం ఏమైనా చేస్తే ఈ జన్మలోనే చేయాలి, ఈ ప్రజలకే చేయాలి. ఇప్పుడు నేను ప్రధానంగా ఒక మాట ఏం చెప్తా అంటే, మన జీవితాలు బాగుపడాలంటే మన దగ్గరున్న అత్యంత పెద్ద ఆయుధం ఓటు. ఆ ఓటును సరైన మార్గంలో వేసుకుంటే నా చేసిన తప్ప ఇంకో కార్యక్రమం ఏం చేయలేదు. నేను ఇవే కాదు, ఇప్పుడు మీరు కాదు, కొన్ని వందల మందికి కొన్ని వేల మందికి నాకు వచ్చిన సాయం చేసుకుంటూ వస్తూనే ఉన్నా. వచ్చిన ఆఖరికి నా బిడ్డ బర్త్డే గ్రాండ్గా చేయాలని మా ఆమె అంటే, బిడ్డ బర్త్డే కంటే ముందు ఆడ గోదావరిలో మునిగిపోయినటువంటి ఆ గ్రామాలను ఆదుకుందామని చెప్పి 2 DCM నిండా సమాధి తీసుకుపోయి ఆ పేదవాళ్ళను ఆదుకున్నాను. ఎందుకు చెప్తా ఉన్నంటే, సరే మంచో చెడో మనం చేసే కార్యక్రమం మనలాగా ఎవరు కూడా అచ్చా నమస్తే అన్న, నమస్తే బాగున్నారా, మనలాగా ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు నేను చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. మీరు తీన్మారమలన్న మీరు చేసింది ఒక ఇట్లుంది, దీన్ని ఇట్లా మార్చుకుంటే బాగుంటుందని మీరేమైనా సలహా ఇస్తే, మీరు మాట్లాడితే నేను ఇంకా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఎక్కువగా ఇంకా మీకు పని చేయడం కోసం నేను కానీ మా టీం అంతా సిద్ధంగా ఉంది, మేము ఏం పని చేయాలో మీరు చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కొంతమంది మాట్లాడండి, మాట్లాడితే మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు మీరు అతి త్వరలోనే నేను అనుకుంటా ఉన్నా. టీమ్ సొసైటీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన డబ్బు ఏంది, పెట్టిన ఖర్చు ఏంది, ఇవన్నీ ప్రజల ముందు పబ్లిక్ డొమైన్లో పెట్టాలని అతి త్వరలోనే తీసుకొస్తా ఉన్నాం. అది అది తీసుకొస్తాను కూడా. ఇక రెండో మాట ఏంటంటే, తీన్మార్ మల్లన్న ఏ ఒక్కరోజు కూడా మీకు ఇన్నిసార్లు సహాయ మీరు అంతో ఇంతో ఎక్కడో ఒక చిన్న హెల్ప్ అడిగారు, తీన్మార్ మల్లన్న మిమ్మల్ని ఎప్పుడు హెల్ప్ అడగలేదు. నేను అడుగుతుంది ఏంటంటే, మీరు ఓటును అమ్ముకోవద్దు అనేటువంటి హెల్ప్ అడుగుతున్నాను నేను, అంతే. ఓటును అమ్ముకోకూడదు అనేటువంటి ఒకే ఒక మాట, ఓటును అమ్ముకోవడం వల్ల మన జీవితాలు నాశనం అవుతాయి. ఇప్పుడు నేనేం చేస్తా ఉన్నా తీన్మార్ మల్లన్న కాదంటే, మనం ఓటు వేయడమే కాదు వేసిన ఓటును వాపస్ తీసుకునే హక్కు కూడా మనకు రావాలని కొట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మనలాంటి వాళ్ళ కోసం సాయం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండదు. అప్పుడు నాయకులే మన దగ్గరకు వచ్చి సాయం చేసిపోతారు. అటువంటి హక్కు ఈ ప్రజలకు అందించినాక చచ్చిపోయినా పర్వాలేదు అనేది నాకు ఉన్నటువంటి ఉద్దేశం. అందుకోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ 5 ఏళ్ల కాలంలో నా నుంచి కానీ, క్యూ న్యూస్ నుంచి కానీ, శనార్తి తెలంగాణ నుంచి కానీ, మా టీం నుంచి కానీ ఏ ఒక్క చిన్న పొరపాటు జరిగినా క్షమించండి అని చెప్పి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరించి అడుగుతూ, అలాగే మేమేం చేయాలి, మేము చేసిన పని ఏంది, మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, మీ అందరూ మాట్లాడతారని నేను అనుకుంటా ఉన్నాను. ఓకేనా? ఓకేనా? గారికి నమస్కారాలు. కిషన్ అని నా పేరు. కిషన్ కిషన్ అని నోరు సరిగా రాదు, అంటే కొంచెం తక్కువ వస్తుంది. ఈ అన్న ఏం చేసిందంటే, మంత్రి జగదీశ్వర్ రెడ్డి వీళ్ళందరూ ఈయన దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకొని పోయి పాపం ఆయన ఏది ఆ ట్రైసైకిల్ ఉంటే తప్ప ముందుకు పోలేనటువంటి పరిస్థితి. ఈయనకు మోసం చేసిరు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఈయన చదువుకున్నోడు, విద్యావంతుడు, ఏదైనా పని చేసుకుందామంటే అవకాశం లేదు. నేను కొనిస్తా మోటార్ సైకిల్ కొనిస్తాను ఫోటోలు దిగిపోయారు. ఈయనను తిప్పుకున్న చోటు లేదు, ఇక తిప్పుకున్న చోటు. ఒకరోజు క్యూనిస్ ఆఫీస్ కాడికి వచ్చి నాకు అన్యాయం జరిగింది మల్లన్న అంటే, నేను 2 గంటలలో నీకు బండి కొనిస్తా కిషన్ అన్నాను, 2 గంటలలో బండి కొనిస్తాను ఆయన, 2 గంటలలో బండి కొనిస్తా అని చెప్పిన కిషన్ అన్న. ఇప్పుడు కిషన్ అన్న, మాలో ఎలాంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు?
మా పేదలో నాయకుడు నీవే సార్. మా ఒట్టి మాట తెల్లవారితో గురించి ఒట్టి మాట సార్. అంతం చేస్తా చూస్తా అంటారు కానీ ఎవరు చదువు చూడదు. ఇప్పుడు ఇల్లు లేదు, పింఛన్ లేదు, ఏం లేదు సార్. నాలో ఎన్నో మంది ఇబ్బంది పడుతుంది సార్. ఈ రాజకీయ నాయకు ఎప్పుడు నమ్ముకోవద్దు సార్. మా పేదల్లో నాయకుడు నువ్వే సార్. మా సినిమా మళ్ళా టీమే సార్. సినిమా మళ్ళా మళ్ళా ఎమ్మెల్యే మంత్రి కేసీఆర్ అంతా అనుకుంటా చేస్తాం చూసా చేద్దాం స్నేహితులతో. మన క్యూ న్యూస్ దగ్గరకు వచ్చినాక నీకేమైనా న్యాయం జరిగిందా? చాలా 100% న్యాయం జరిగింది సార్. నాకు ఏడుకోండి రోజులు ఉన్నాను. మా తిన్నో మన నా దేవుడే సార్. రైట్ రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. మీ పేరు పెద్ద? అయినా నా పేరు హరిలాల్. డాక్తండ ఎందుకు వచ్చినావు ఇక్కడికి? ఏదో చిన్నపాటి హెల్ప్ అడుగుదామని వచ్చిన. హెల్ప్ చేశారు, అంతవరకు సంతోషం. ఉన్నా న్యాయం జరిగిందా? న్యాయం అంతా జరిగింది. మీరన్నా? నా పేరు వెంకన్న. మాది వర్ధమాన్ కోట, సూర్యాపేట జిల్లా. ఇప్పుడు మా మనోనికి అనుకోకుండా కడుపులో పెయిన్ వచ్చేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్తే కడుపులో గడ్డ అయ్యి పగిలిందని చెప్పారు. 24 hours ఆపరేషన్ చేయకపోతే పిల్లవాడు చనిపోతాడు అని చెప్తే ఎంత ఖర్చు వస్తుందంటే 80,000 దాకా చెప్పారు డాక్టర్ గారు ఇక్కడ తార్నాక సుభిక్ష హాస్పిటల్లో. అని మా దగ్గర 1 rupee కూడా లేదు సార్. లేకపోతే మేము ఇట్లా మీ తిరుమలమల్లన్న అడ్రస్ తెలుసుకొని ఎవరో ఇట్లా చెప్తే ఇక్కడ పంపించారు. ఇప్పుడు మేము వచ్చాము. రాగానే మాకు అన్న మాకు వెనుక ముందు ఆలోచించకుండా మనోనికి ఎమ్మటే ఇంత ఖర్చు అవుతుంది అన్న అంటే మా దగ్గర రూపాయలు లేదన్న మేము సాయం కోరితే ఎమ్మటే డాక్టర్ గారికి ఫోన్ చేసి సార్ నేను డబ్బులు పంపిస్తా కానీ మీరు ముందుగా అబ్బాయికి ఆపరేషన్ చేసేయండి అని చెప్పి మాకు చాలా అంటే చాలా ఎంతో మేలు చేశాడు తిరుమల మల్లన్న. మేము అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ పెద్ద. ఇదంతా ప్రజల డబ్బే. నాకు నా సొంత డబ్బు ఏమో కొంత ఉండొచ్చు కానీ మెజారిటీ డబ్బు అంతా ప్రజలిచ్చినటువంటి డబ్బే. ప్రజలిచ్చిన డబ్బు ఎప్పుడైనా ప్రభుత్వం దగ్గర కూడా ఉండేటువంటి 1 crore rupees డబ్బు ఎవరిది? ప్రజలదే అది కూడా. కానీ వాళ్ళు చక్కగా ఖర్చు పెట్టరు అన్నట్టు. సో ఇప్పుడు మంచిగా అయినా? చాలా మంచిగా అయినా. మా మనవడు కూడా వచ్చాడు, తీసుకొచ్చాను. అదే అబ్బాయి. అచ్చా ఓకే, ఆడుకుంటున్నా. మా అమ్మాయి అయిందన్న చూపెట్టు. సర్జరీ తీసుకురా, ముందు తీసుకురా. వీళ్ళు పాపం 1 rupee లేదు, బస్ ఛార్జ్ కూడా డబ్బులు లేవు పరిస్థితుల్లో. ఆ పాపం నేను ఈయన హెల్ప్ కోసం వచ్చిందేమో అనుకున్నా, కానీ ఈయన హెల్ప్ కోసం రాలే, నా మనమని బతికించన్నా అని చెప్పి వచ్చిండు. ఏమైందంటే ఇట్లా సంగతి అంటే ఈ ఇక్కడ సర్జరీ చేయించడం జరిగింది. మొత్తానికి అబ్బాయి సేఫ్గా బయటపడ్డాడు. ఇప్పుడు చాలా బాగున్నాడు అబ్బాయి. క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మల్లన్న టీమును కలిసిన తర్వాత ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఎలాంటి ఇబ్బంది లేదన్న. మాకు చాలా రెస్పాన్స్గా మమ్మల్ని చూసుకున్నారు. మాకు వాళ్ళు చేయవలసిన సాయం చేసి మాకు రెస్పెక్ట్గా పంపించారు ఇక్కడ నుండి. మాకు అలాంటి ఇబ్బంది ఏం కలిగించలేదు. చాలా టీవీ ఈ క్యూ న్యూస్ వంద ఛానల్కు చాలా చాలా వందనాలు. నేను చాలా రుణమడి ఉంటాను ఎప్పుడైనా కూడా. చాలా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో రైట్ ఓకే. ఈ పరిస్థితిలో ఈ కుటుంబం జీవితంలో ఈ కుటుంబంలో ఆ మనవనికి ఏమన్నా అయితే ఆ కుటుంబం ఎంత బాధపడేది? ఆ మనమని తీసుకొచ్చి ఆయన మళ్ళీ మంచి మనిషిని చేసి తోలియడం ద్వారా ఆ కుటుంబం సంతోషంగా ఉంది. ఇంతకు మిక్కిలి క్యూ న్యూస్కి ఏమీ అవసరం లేదు. ఇంకా ఆ కుటుంబం చల్లగుంటే చాలు మాకంతే. ఇంకా అదే కాదు, ఇప్పుడు గీతక్క అని ఉంది. గీతక్క లతక్క అని లతక్క పాపం చెయ్యి విరిగిపోయి ఇట్లా వేలాడుతుంది. నాతో పాటు పాదయాత్రలో ఉంది. ఏమైంది అని అంటే ఇట్లా చెయ్యి విరిగిపోయింది. కట్టుకోవడానికి డబ్బులు లేవు. వెంటనే పిలిపించి ఏం జరిగిందక్క? అన్న బట్టలు ఎండేయవంగా మెట్ల మీదకి వెళ్ళి ఫస్ట్ 5 సంవత్సరాలు ఆయే నాటు వైద్యంతో నాన్న వేపిస్తే బరబర అంటుకోలేదు, సగం అంటుకుంది సగం అంటుకోలే. మళ్ళా ఇప్పుడు బంగ్లా మీదకి పడితే 3 ముక్కలు అయిపోయింది. 3 ముక్కలు అయిపోయినాక నీ దానికి వస్తే నాకు మంచిగా అయిందన్న. ఈ అక్కకు బంగ్లా మీదకి పడితే చెయ్యి విరిగిపోయింది, నాటు వైద్యంతో మొత్తం ఇట్లా చేయంతిట విరిగిపోయి ఇట్లా వేలాడబడేది. ఏమైంది అక్క అంటే ఇది ఇట్లా పరిస్థితి వచ్చింది అని అంటే వెంటనే ఆ అక్కను ఏం చేసినంటే ఒక హాస్పిటల్కి పంపించి ఆపరేషన్ చేయించి సరి చేయించి అంబులెన్స్కు డబ్బులు తక్కువ పడితే కట్టి మళ్ళీ ఇంటికాడ దోలిచ్చి వచ్చిన ఆ లతక్కకు సంబంధించి అంబులెన్స్ కూడా మనమే పంపించడం జరిగింది ఆ రోజు. ఇక నీ సంగతి అన్నా.
బాగున్నావా? బాగున్నా. రైట్. వీళ్ళది గోపాలపల్లి జిల్లా. ఏం ఏం జరిగింది పెద్ద ఆయన? ఏం జరిగింది చెప్పు. మేము మల్లన్న టీం దగ్గరికి వెళ్ళినప్పుడు మల్లన్న గారు మాకు చాలా సహాయం చేశారు. మేము అసలు ఏం అడగకుండానే మాకు 50,000 సాయం చేశారు. ఈ మేలు మర్చిపోము ఇప్పటికీ. నీకు ఉద్యోగ విషయం కూడా నేను మాట్లాడినా కదా. ఉద్యోగ విషయం మాట్లాడారు బట్ నాకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా దానికోసం నేను ఇంకా తిరుగుతూనే ఉన్నాను. డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళాను. నేను శ్రీనివాస్ సార్ని కూడా కలిశాను సార్. శ్రీనివాస్ సార్ ఏమన్నారంటే మీకు నేను తప్పకుండా హెల్ప్ చేస్తానమ్మా, నేను డిఎంహెచ్ఓ సార్కి కాల్ చేస్తాను అని చెప్పారు. బట్ ఏమైందో నాకు తెలియదు. నేను మళ్ళీ వచ్చి వెళ్ళి డిఎంహెచ్ఓ సార్ని కలిశాను. సార్ ఏమన్నారంటే ఇంకా నేను ఇస్తానమ్మా కానీ పట్టొచ్చు, 2 మంత్స్ పట్టొచ్చు అని చెప్తున్నారు. నేను దానికోసమే వెయిటింగ్ చేస్తున్నాను. ఇంకా ఇంకా అయితే ఈ అన్న పేరు ఏం పేరు? రాజన్న అని. ఈ రాజన్న పాపం పుట్టుకతోనే ఇట్లా ఉన్నాడు. రాజన్న రాజన్న బతికి ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ఉంటాడా? 38 సంవత్సరాలు ఉంటాడు. 38 సంవత్సరాల నుంచి ఒక పసిగుడ్డు లాగానే ఈయన పెరుగుతూ ఉన్నాడు. ఈయనను చూసుకోవడానికి వాళ్ళ చెల్లె తన బీఎస్సీ నర్సింగ్ ఏదో చేసింది, బీఎస్సీ నర్సింగ్ చేసింది. అన్న నాకు ఆ లోకల్లో ఏదైనా ఉద్యోగం ఇప్పించాలంటే ఆ రోజే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గారితో మాట్లాడడం జరిగింది. ఒక చిన్న ఉద్యోగం ఇవ్వండి సార్ అంటే కొంచెం సమయం తీసుకున్నా ఖచ్చితంగా ఇస్తాం మల్లన్న గారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అది ప్రాసెస్లో ఉంది. ఇతని బతుకు తెరువు కోసం ఏ ఇబ్బంది రావద్దని 50,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే ఇంట్రెస్ట్తోనన్న బ్రతకాలి ఈ అన్న అని ఈ అన్న కోసం చిన్న ప్రయత్నం చేయడం జరిగింది ఈ అన్న. ఇంకా భాస్కర్ రెడ్డి. ఎస్ భాస్కర్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇతని ఆపరేషన్ల కోసం, ఇతని బాగు కావడం కోసం 9 లక్షల రూపాయలు ఖర్చు అయితే అంటే మన కేటీ రామారావు గారు ఇంటికి పోయి, ఇంటికి 3 సార్లు ఇంటికి పోయి నేను చూసుకుంటా నేను చేస్తా అని చెప్పి లెటర్లు ఇచ్చి అనా పైస ఇవ్వకపోతే ఇక నాకు బ్రతుకు లేదు, నాకు జీవితం లేదు అని మంచం మీద పడి ఏడుస్తున్నటువంటి తరుణంలో మా సిరిసిల్ల జిల్లా టీం భాస్కర్ రెడ్డిని నాకు పరిచయం చేసింది. అన్న ఈ బిడ్డను రక్షించాలన్నా ఎట్లా చేసి యువత అన్న మంచిగా మొన్నటిదాకా కష్టపడ్డాడు. చిన్న యాక్సిడెంట్లో ఇబ్బందికరమైన ఈ స్పైనల్కి సంబంధించినటువంటి ఇష్యూ జరిగిందన్న. 9 లక్షలు ఖర్చు అయితే అన్నారన్న ఏం చేయలేనంటే ఒకరోజు భాస్కర్ రెడ్డి వాళ్ళ అమ్మ ఆయన వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ, అగో ఈ అమ్మ వచ్చింది, అమ్మ నీకు ఆ రోజు చెప్పిందా నేను ఎట్లా నడుస్తున్నానో నీ కొడుకును అట్లే నడిచి నీ ఇంటికి తోలిస్తా అని చెప్పలే. ఇప్పటి వరకు ఏం చేసినమ్మా నేను చెప్పు భాస్కర్. అన్న ఇప్పటి వరకు మంచిగా నడుస్తుంది అన్న ట్రీట్మెంట్. 3 మంత్స్ అవుతుంది, ఇంకా 3 మంత్స్ పూర్తి కాలే. చాలా వరకు క్యూర్ అయింది అన్న. చేతిని లేస్తున్నాయి, నడుము కూడా అవుతుంది. థ్యాంక్స్ అన్న, నీ దయ వల్ల కోలుకుంటున్నా. వీడియోలు కూడా ఉన్నాయి అన్న, బాగానే సెట్ అయింది. గ్రేట్ భాస్కర్. నేను ముఖ్యంగా ఏంటంటే నేను పెడుతున్నటువంటి అనా పైస అయినా సరే అది కరెక్ట్ పర్సన్ కు కరెక్ట్ గా చేరుతుందని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ తల్లి ఆడికొచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటే నేను ఒకటే ఒక మాట ఇచ్చిన, తీన్మార్ మల్ల కేసీఆర్ మాట ఇస్తే ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ తీన్మార్ మల్లని ఒక మాట చెప్పిండంటే ఆ మాటకు 100% కట్టుబడతారు, 100% కట్టుబడతారు. ఇప్పుడు ప్రతి నెల హాస్పిటల్కి నేనే చెక్కు పంపిస్తా, ప్రతి నెల చెక్కు పంపిస్తా. వాళ్ళు నాకు నిన్న ఫోన్ చేస్తే కొద్ది ఆగాయా నేను పంపిస్తా, ట్రీట్మెంట్ మాత్రం ఒక్క క్షణం ఆగొద్దు అని చెప్పిన వాళ్ళకి. లేదన్నా నన్ను ఎలాంటి ఇబ్బంది పెడతలేరు మీరు చెప్పిన తర్వాత. ఎలాంటి ఇబ్బంది పెట్టట్లేదు, నేను అవసరమైతే నీ హాస్పిటల్ని ప్రమోట్ చేస్తానయా మామూలుని బతికించని చెప్పి చెప్పిన. సరే అని చెప్పి చెప్పారు. భాస్కర్ రెడ్డి ఆరోగ్యం కూడా మంచిగా అయితా ఉంది. అమ్మ ఏమైనా చెప్తావా? మంచిగానే అవుతుంది సార్. ఇంకేం చెప్పాలమ్మా, కొడుకు చెప్తున్నా. నా దగ్గరకు వచ్చినప్పుడు ఏడ్చినావు నువ్వు? ఏడ్చినా కానీ ఇప్పుడు కొంచెం మంచిగానే అవుతుంది నీ దయ వలన. కూర్చోమ్మా కూర్చో. ఎట్టిగో నామ్ క్యా హై అప్నా? పల్లవి. ఈమె ఇనో పల్లవి నే ఆరోయి. అచ్చా కా హై సందీప్? ఆ జావ్. ఇలాకి హిందీ వస్తది, నాకు హిందీ రాదు. విషయం ఏందంటే ఈ అక్కది మహారాష్ట్ర, సందీప్ది హైదరాబాద్ ఓల్డ్ సిటీ. ఇక జరజర అంత నాకు తెలుగు ఎట్లు వస్తుందో ఆయనకు అంతే, జరజర అంత హిందీ నాకు ఎట్లు వస్తుందో ఆయనకు అంతే వస్తుంది. అయితే ఈ పాప నడుస్తూ పడిపోతూ ఉండే, అసలు నడవడానికి కూడా లేకుండా ఇంజెక్షన్ చేసిరు ఈమెకి. ఇంజెక్షన్ చేస్తే ఈ లెగ్ పడిపోయింది. లెగ్ పడిపోతే అసలు ఏం చేయాలో తెలియదు. ఆయన ఒక ఇడ్లీ బండి కాడ పార్సిల్ కట్టే పనిచేస్తాడు. ఆయనకు వచ్చేది 300-400 మాత్రమే.
దాంతో ఈ పూట గడవాలి. ఈ పూట గడవాలంటే కష్టమవుతుంది. వీళ్ళు ఏదో బాధపడుతూ ఉంటే ఒక రిపోర్టర్ అక్కడ లోకల్ రిపోర్టర్ చూసి మీరు మల్లన్న దగ్గరికి పోండి, మల్లన్న అని ఉంటాడు, ఆయన దగ్గరికి పోతే ఆయన మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడని చెప్పి వీళ్ళకి చెప్పారట. అవునా? అన్నకే బాజా అన్న ఆపు కైసా భీ హెల్ప్ కరేంగే బోల్కే బోలా ఆపనే కియా హెల్ప్ పూరా ఉస్కో హాస్పిటల్ సబ్ ఆపినే బతా. ఆ తర్వాత ఏమైంది? అలా ఒక రోజు పిలిపించిన అంటే ఇట్లా వస్తే ఏం సంగతి అంటే ఇట్లా జరిగింది అంటే ఇక నాకు జర ఇంది కొంచెం వస్తుంది కాదు కొంచెం అర్థమైంది ఇట్లా జరిగిందని. వెంటనే నేను మా శ్యామ్నేనా శ్యామ్ని ఇచ్చి ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటలే కదా, ఎల్బీ నగర్ రెయిన్బో హాస్పిటల్కి పంపించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరని చెప్పిన. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. ఒక 20-30 వేల రూపాయల బిల్లు కట్టిన తర్వాత ఫిజియోథెరపీ చేయించాలి పాపకి, మళ్ళీ లెగ్ సెట్ కావాలంటే. వీళ్ళు ఓల్డ్ సిటీలో ఉంటారు, ఓల్డ్ సిటీలో ఉండేటువంటి వీళ్ళని ఇక్కడికి తిప్పించి ఒక రూమ్ ఇప్పించి నా కూతురికి ఎవరు ఫిజియోథెరపీ చేస్తారో ఈ కూతురికి ఆయనతోనే చేయించిన ఫిజియోథెరపీ చేయించిన. ఆ పాప బాగైంది. ఆ తర్వాత వీళ్ళకు ఉపాధి లేకపోతే ఇక్కడే బ్రతకడానికి ఏదైనా ఉపాధి కావాలి అనుకున్నప్పుడు అన్న నేను ఏదైనా పెట్టుకుంటా అంటే ఈ కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సాయం నా సొంత డబ్బుల్లోంచి చేసి మీరు బ్రతకండి అని చెప్పిన ఆ రోజు. సరే ఇప్పుడు ఆ పాప హ్యాపీగా ఉంది, ఆ కుటుంబం పని చేసుకుంటుంది, ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. ఇది నేను చేసినటువంటి కార్యక్రమం వాళ్ళ తరఫున. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం. అదే మా పాపకు హార్ట్లో హోల్ ప్రాబ్లం వచ్చింది అన్న, మీ దగ్గరకు వచ్చాము. సునీత అక్క పంపించింది మా ఫ్రెండ్ ద్వారా. అయితే మీ దగ్గరకు వచ్చేసరికి మీ కిమ్స్ హాస్పిటల్లో పంపించారు. ఇప్పుడు ట్రీట్మెంట్ అయింది, సర్జరీ చేశారు బ్యాక్ సైడ్, మంచిగా ఉంది అన్న పాప. మీకు మీ కుటుంబానికి తీర్మాన్ మళ్ళీ నా టీంకి క్యూ న్యూస్కి నా యొక్క ధన్యవాదాలు. ఇలా పాపకి హార్ట్లో హోల్ ఉందని వస్తే ఇక్కడికి వచ్చేటోళ్ళు మ్యాక్సిమం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రయత్నం చివరిది కావాలని కోరుకుంటాను నేను. అలా కూతురికి సర్జరీ అయిపోయింది, అలా కూతురు ఇప్పుడు హ్యాపీగా ఉంది, సర్జరీ అయిపోయింది, సంతోషంగా ఉంది. ఈ కుటుంబం పరిస్థితి ఇట్లా. ఇక మీరు చెప్పండి అక్క, గట్టిగా చెప్పాలి. అన్నా నేను అంగన్వాడీ ఎంప్లాయీని అన్న. మా బాబును అంటే మా ఆయన ట్రైన్లో టీ అమ్ముతాడు. మేము ఎలక్షన్ డ్యూటీ చేస్తాను, నేను బిఎల్ఓగా చేస్తా, బూత్ లెవెల్ ఆఫీసర్. అయితే అక్కడ టీఆర్ఎస్ కార్పొరేటర్ నే డబ్బులు పంచుతుంటే నేను ఫోటో తీసి వెస్ట్ బీరోలో పెడతా అనేసి నేను మాట్లాడేసరికి వాడు ఏం చేసిండే, ఈమె చేయబట్టి నేను ఓడిపోయినా, ఎమ్మెల్యే గారు ఈమెకి 1 MP సాయం చేయొద్దు అని చెప్పిండన్న. ఎక్కడికి వెళ్ళినా ఇంకా అదే టాక్ వచ్చిందన్న. కడియం శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళినా, మీ ఎమ్మెల్యే ఉన్నాక నా దగ్గరికి ఎందుకు వచ్చినా అన్నాడు. మా బాబు అబ్రాడ్లో MBBS, అంటే మేము చదివించే స్తోమత లేదు, మాది కిరాయిలు, అది కూలిపోయేటట్టే ఉంది, 1400 మా రెంట్ కాదుపేట వాటర్ ట్యాంక్ వెనుకనే. అయితే ఏమైంది, ట్రస్ట్ వాళ్ళు మోసం చేసి ట్రస్ట్ అని చెప్పి అది కన్సల్టెన్సీ, మీరు అబ్రాడ్ మీ బాబును పంపించండి, ఫస్ట్ ఇయర్ ఒక్క ఇయరే మీరు అమౌంట్ కట్టుకోవచ్చు 750,000, నెక్స్ట్ ఇయర్ నుండి మేమే 20 లక్షల స్కాలర్షిప్ వస్తుంది, మీకు అంతా మేమే చూసుకుంటామని చెప్పిండ్రు. నెక్స్ట్ ఇయర్ చేతులు ఎత్తేసిండ్రు, వాళ్ళది ఆల్రెడీ మన పట్టుబడిండ్రు, అంటే పిల్లలందరినీ తీసుకెళ్ళి ఇట్లా మోసం చేసిండ్రు అనేసి ఆమె జైల్లో పెట్టిండ్రు. సాయి కుమారి మేడం అది సైదా బాను తన పేరు, సినిమా యాక్టర్, పుట్ట కిషోర్ చారిటబుల్ ట్రస్ట్. అట్లా మోసం అయిపోయినాక మేము ఎటు అసలు ఆ రోజు అయితే సూసైడ్ చేసుకున్నాం. నెక్స్ట్ డే 9th సెమ్ 5th ఇయర్ ఫైనల్ సెమ్, ఫైనల్ ఇయర్ నెక్స్ట్ డే 2 డేస్ ఎగ్జామ్, అసలు ఏం దొయ్యాక అసలు సూసైడ్, నా బాబుకి ఏమన్నా చెప్తే వాడు అక్కడ ఏమవుతాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో 100,000 రూపాయలు అయినాయి, 50,000 కట్టకపోతే తెల్లారి ఎగ్జామ్ రాయనియరు. అన్న దగ్గరికి వెళ్ళండి అని అంటే ఇక్కడికి వచ్చి అన్న ఇది నా పరిస్థితి అనగానే నేను నన్ను ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనేసి 55,000 ఒక గంటలో నాకు అకౌంట్లో కొట్టించి బాబుకు ఎగ్జామ్ రాయనిచ్చిండు. అసలు లైఫ్లో కూడా మర్చిపోయి నేను నా కుటుంబం అన్నకి రుణపడుంటాం, జీవితాంతం నా పిల్లలు కూడా ఈ టీమ్కి హెడ్సాఫ్ అన్న. థ్యాంక్ యూ. రైట్, ఈమె నల్గొండ జిల్లా అని ఖాళీ మందిర్లో ఉంటాను నేను. చెప్పండి అక్క,
మాది నల్గొండ జిల్లా. నల్గొండ జిల్లా. అయితే నేను కాళి మందిర్ లో ఉంటాను, ప్రైవేట్ స్కూల్ టీచర్ గా చేస్తున్నాను. ఆ కరోనా టైం లో ఏమైందంటే లాక్ డౌన్ కదా, స్కూల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయాయి. మా అమ్మగారికి యాక్సిడెంట్, పెద్ద యాక్సిడెంట్ అది. ఆ యాక్సిడెంట్ కావడం వల్ల నాకు జీవనోపాధి పోయింది, నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. ఇద్దరము ఇప్పుడు బెడ్ రిడెన్ అయిపోయినాం. అయినా కానీ ఇంకా నేను ఓపిక చేసుకుని ఆ టైంలో సమోసా బండి పెట్టాను. ఒక టీచర్గా ఉండి సమోసా బండి నడిపించాను. ఆ సమోసా బండి నడిపించే టైంలోనే అన్నది లైవ్ ప్రోగ్రామ్ వస్తుందన్నమాట. అప్పుడు ఆ లైవ్లో నాకు 2 టైమ్స్ కాల్ చేసాం కానీ కలవలేదు. అయినా సరే నేను మళ్ళీ పట్టుదల చేస్తే అప్పుడు రవీందర్ గారు కాల్ లేపారు. నేను ఇలా నల్గొండ జిల్లా అని చెప్పి నేను ప్రాబ్లం ఉంది అని చెప్పాను. ఏంటి అని అంటే అప్పుడు మా అమ్మగారికి మంత్లీ 10,000 కావాలి ఇంజెక్షన్ అండ్ మెడిసిన్కి అని లేదు. ఎక్కడంటే వార్డు మెంబర్ నుంచి ఎంపీల దాకా వెళ్ళాను, ఎవరు కూడా పట్టించుకునే నాదుడు లేడు. మీకేమైందమ్మా, ఇప్పుడు నన్ను చూస్తే కూడా మీకేమైందమ్మా, బాగానే ఉన్నారుగా అని అంటారు. అంటే లేదన్న, ఇది పరిస్థితి. నన్ను అసలు ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ని, గ్రాసరీస్ కూడా లేని బతుకు, మేము లాక్డౌన్ టైంలో సమోసా బండి పెట్టుకొని నడుపుతున్నాను, మీరు అర్థం చేసుకోలేదు అని అంటే కూడా అసలు ఎవరు పట్టించుకోలేదండి. అందుకే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ టైం అనమాట. ఆ టైంలో నేను ఇంకా ఫోన్ చేయగానే అసలు నేను ఊహించలేదండి అంత గొప్ప కార్యం చేశారు. అమ్మ నువ్వు రేపు వచ్చేసే అని అన్నాడు. అంటే ఆ రోజు నామినేషన్ అనమాట. నేను అన్నా నేను వస్తున్నా అంటే ఇప్పుడు కాదమ్మా, తెల్లవారుజామున వచ్చేసేయని అంటే నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నగారితో వెళ్ళాము, అంతా వచ్చేసాము. వచ్చేటప్పుడు అన్నగారికి నేనేం లేదండి, జస్ట్ ఇట్లా నేను ఫోటో ఒకటి చూపించానండి. నేను చాలా తీసుకెళ్ళా, మొత్తం అది కట్టకట్ట తీసుకొని వెళ్ళా. ఇలా ఫోటో చూసి రోజు 8 గంటలకన్నా నీ వార్తలే చదువు చూస్తుందన్నా. ఆమెకు ఒక టానిక్ లాగా అయిపోయింది. ఇప్పుడు కూడా అన్న మార్నింగ్ 8 లేచిందంటే మళ్ళన్న న్యూస్ ఇంకా. కానీ తర్వాత అన్న ఇంకా 4 సర్జరీలు అయినాయి అన్న దీని తర్వాత. అప్పుడు మీరు శివరాత్రి రోజు మాట ఇచ్చారు, కానీ ఇంకా తర్వాత ఇంకా నేను చాలా అప్పులు పాలేనన్నా. ఇప్పటికీ ఎన్నైనా చూడండి, ఒకటి రీసెంట్గా ఇప్పుడు చూపిస్తాను. రీసెంట్గా మళ్ళీ సెప్టెంబర్లో అయింది, ఆగస్టులో అయింది, మళ్ళీ నెక్స్ట్ ఉంది. కానీ అప్పుడు ఆ 20,000 అండి ఇచ్చింది, అది నాకు 2 ఇంజెక్షన్లకు వచ్చింది. అంటే ఈ ప్రభుత్వం మరి ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఆమెకు వచ్చే పింఛన్ కూడా కట్ చేసినారు అదే టైంలో. పిడుగు అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది నా పరిస్థితి. తప్పకుండా అక్క, ఈ ఈ విద్యా సిస్టమ్, వైద్యం సిస్టమ్ మారాలని ఇప్పుడు విద్యా పరిస్థితి చూసినారు. ఆ రోజు అక్కకి ఆ 2 గంటలే సమయం ఉంది. ఆ 2 గంటలలో అక్క 50,000 చిల్లర కట్టకపోతే, 55,000 కట్టకపోతే ఆ బిడ్డ అన్నేళ్ళు చదివిన చదువు వృధా అయిపోతుంది, ఎగ్జామ్ రాయని ఇయర్ ఫెయిల్ అయిపోతాడు. ఇక్కడ వైద్యం, వైద్యం ఇది విద్య అది. కూర్చోండి చెప్పండి అన్న. మీది అప్పుడు కన్ను గురించి వచ్చినాం కానీ గురించి అది ప్రస్తుతం నార్మల్ ఉండు. 2 సర్జరీలు అయినాయి, కన్ను ఒకటి పెండింగ్ పెట్టారు. ఇంకా అయితే బ్రెయిన్కి ఎక్కింది అన్నారు, అది 2 మంత్స్ టైం ఇచ్చారు. అది 2 మంత్స్ తర్వాత సాయం చేసినా రాగానే అప్పటిదప్పట్లో అందుబాటు చేసారు మాకు. మీ పేరు అక్క? నా పేరు సరూప సార్. మాది భూపాలపల్లి డిస్ట్రిక్ట్ గొర్లవేడు గ్రామం సార్. ఈయన పుట్టినప్పుడు ఈయనకు హెల్త్ బాగాలేదు సార్, ఆక్సిజన్ మెయింటైన్ కాలేదు. ప్రాబ్లం ఏంటిదని ప్రైవేట్ హాస్పిటల్ దొరకలేదు, ఎంజిమ్ రాసిర్రు అక్కడికి పోయినాం, అక్కడ దొరకలేదు. మళ్ళీ ప్రైవేట్ డాక్టర్ హైదరాబాద్ పొమ్మని చెప్తే ఇక్కడికి వస్తే స్కానింగ్ దిస్తే లంగ్ లివర్ మొత్తం కలిసిపోయింది అని చెప్పారు సార్. చెప్పిన తర్వాత అందరినీ ఊళ్ళో సర్పంచ్లు వాళ్ళని వీళ్ళని ఇట్లా హెల్ప్ చేయమని అడిగితే ఎవరు మాకు తెలియదు అంటే మాకు తెలియదు అన్నారు సార్. రవీందర్ పటేల్ చూసి మళ్ళీ ఉన్నాడు, చేపిస్తాడు మీకు ఏది కానంట చేపిస్తాడు, మీరు రారని తీసుకొని వచ్చింది సార్. మీ దగ్గర తీసుకొని వచ్చినాం సార్. సురక్ష తార్నాక సురక్షల సర్జరీ చేయించారు మీరే. మంచిగా కొడుతున్నావు నన్ను. సర్జరీ చేయించినందుకు తీసుకొచ్చిన మా రవీందర్ పటేల్ మామయ్యకు మీకు ధన్యవాదాలు సార్. రైట్ అమ్మా, ఇప్పుడు మీ కుటుంబం హ్యాపీగా ఉందిగా? హ్యాపీ సార్. రైట్ ఓకే. ఇప్పుడు మీకే కదమ్మా బాబు మిస్ అయ్యి, వీళ్ళ కుటుంబానికి హెల్ప్ చేసినాం, కాకపోతే బాబు దక్కించుకోలేకపోయినాం. ఈ కుటుంబం ఏం జరిగిందమ్మా? గట్టిగా చెప్పండి. కరీంనగర్ జిల్లా. కరీంనగర్. కూర్చోండి అక్క, కూర్చొని చెప్పండి. కరీంనగర్ జిల్లా మాది. అయితే మాది గంగాధర మండలం, గ్రామం వెంకంపల్లి. మా భర్త దుబాయ్ పోయి మాకు
కుంట భూమి కూడా లేదు. అచ్చా అచ్చా ఓకే. ఇద్దరు ఆడపిల్ల హార్ట్ ప్రాబ్లం తో ఎండిపోయిండు. కష్టం చేస్తుంటాయని ఇద్దరు ఆడపిల్లలని తీర్మార్ మల్లన్నకు మేము మాట్లాడితే చిరు 30,000 మా పిల్లలకు ఫిక్స్ చేసిండు. పోస్ట్ ఆఫీస్ లో ఫిక్స్ చేసిండు. ఇద్దరికి భర్త దుబాయ్ కి వెళ్ళిపోయిండు, ఆయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈమెకు ఇద్దరు ఆడపిల్లలు సాధించి ఎట్లా సాధాలను తెలియనటువంటి పరిస్థితిలో ఉంది. ఈమె మళ్ళా ఇక పైగా వికలాంగురాలు ఎట్లా బ్రతకాలి మేము అని చెప్పి ఆమె బాధపడుతుంటే మా చొప్పదండి టీం వీళ్ళు ఏం చేశారంటే అన్న ఇట్లా ఉంది పరిస్థితి, ఈ బిడ్డలు ఆగమయ్యేటట్టున్నారు, వీళ్ళ భవిష్యత్ ఆగమయ్యేటట్టుంటదంటే ఎస్ వెంకట్ ఈ బిడ్డల పేరు మీద 30,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాళ్ళ పెళ్లిళ్ళ కోసం వాళ్ళ జీవితాల కోసం నువ్వు బాధపడకు అని ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఇట్లా ఆదుకున్నాం. ఎడో మాకు మేడం ఎడో మాకు నా పిల్లలు నేను ధన్యవాదములు అన్నయ్య. థ్యాంక్ యూ చెప్పమ్మా. మేము మంచిర్యాల నుంచి వచ్చినాం. మంచిర్యాల మా పాపకి లివర్ ప్రాబ్లం ఉంటే మీ దగ్గరికి వచ్చినాం కదా అప్పటిదప్పుడు. అపోలో హాస్పిటల్ కదా? అవునండి. అంటే ఎమ్మెల్యే గానీ ఎవరు గానీ సపోర్ట్ చేయలేదు. మీ దగ్గరికి వచ్చినాక మళ్ళీ ఇంకా మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేసిల్లు అనమాట. కాకపోతే ఏంటంటే సర్జరీ ఫెయిల్ అవ్వడం వల్ల పాప చనిపోయింది. కాకపోతే ఏంటంటే మీ వల్ల ఈ రోజు నేను ఈ స్టేజ్ ఉన్నందుకు చాలా హ్యాపీ ఉన్నాను. కాకపోతే మా పాప వల్ల చాలా మంది మారి మాకు ఫోన్ చేసినాం, మీ పాప వల్ల మేము ఈ రోజు కొంచెం హెల్ప్ చేయగలుగుతున్నాం అని చెప్పేసి. థ్యాంక్ యూ సార్. ఇగో ఈ అక్క నాగమ్మ అక్క చెప్పండి. అక్క గట్టిగా చెప్పాలా? నమస్కారం అన్న. గట్టిగా చెప్పక లేవు లేచి చెప్పు. నమస్కారం అన్న. నేను ఒక రోజు ఇక్కడ ఇక్కడ నాగోల్ దగ్గర ఒక చిన్న ప్రోగ్రామ్ చేస్తా ఉన్నా, బస్తీలో పేదవాళ్ళ బతుకులు ఎట్లా ఉంటాయని చెప్పి అక్కడికి పోయి ఆ బస్తీలో కూర్చొని నేను ప్రోగ్రామ్ చేస్తా. చేసిన తర్వాత ప్రోగ్రామ్ చేస్తూ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంటే నాకు అడ్డంగా ఉరికొచ్చి అన్న నా ఇల్లు చూద్దూ రాన్న అని చెప్పి తీసుకొని పోయింది. అంటే నేను మళ్ళీ వస్తా అని అప్పటికి నాకు చక్కెర వచ్చినట్టు అయిపోయింది. ఇంకా ఏం తినలేదు. లేదన్నా నువ్వు చూడాల్సిందే, నా ఇల్లు చూడాల్సిందే అంటే నేను పోయిన ఆ ఇంటికి పోతే పందుల కొట్టడం కంటే చాలా హీనంగా ఉండాలి. ఒక లోపలికి పోవాలంటే వంగి మొత్తం వంగి పోవాలి, ఆ ఇంట్లోకి పోవాలి. ఆ ఇంట్లో ఎలకలు పాములు రకరకాలైనటువంటి హింస ఉంటుండే ఆ ఇంట్లో. ఈ అక్కకు ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు కదక్క, ఒక బాబు. అసలు ఏమి కడు పేదరికం అంటే కడు పేదరికం. ఆఖరికి భర్త కూడా వదిలేసుకోవడానికి రెడీ అయిపోయిండిగా. ఏదో ఒక రోజు వచ్చి ఏది కొద్దిగా ఆయన కూడా డ్రింకింగ్ అలవాటు పడి ఇంకా రకరకాల ఇబ్బందులు జరిగింది. జరిగితే నేను ఆ గుడిసెలో కూర్చొని స్టార్ట్ చేసిన అక్క నీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పిన 20 రోజులలో అక్కకి ఇల్లు కట్టించిన నేను. ఆ అక్క ఇప్పుడు ఆ ఇంట్లోనే అక్క ఉంటుంది. అక్క బిడ్డలు చదువుకోవడానికి కూడా అనుక్షణం నేనే పర్యవేక్షిస్తుంటా. వాళ్ళ చదువు పెట్టుకుంది ఏడ చదువుతున్నారు ఏం కథ అనేది ప్రతిక్షణం పర్యవేక్షిస్తూ ఉంటా. వాళ్ళ ఆయన మంచిగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు, ఇప్పుడు అక్క మంచిగా పనిచేస్తా ఉన్నది, పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఆ కుటుంబం కంప్లీట్ గా మారిపోయిందా? అవునక్క, నేను చెప్పింది ఏమైనా తప్పుందా? లేదన్నా, చాలా అంటే నాకేం చెప్పాలో కూడా అప్పటికిప్పటికి కూడా నాకు అసలు అర్థం కాదు. నేనైతే కేసీఆర్ ధర్నాలు ఎన్ని వేసిరు అన్న, ముగ్గురు పిల్లల్ని వేసుకొని ప్రతి ధర్నాలో కూడా తిరిగిన నేను. ముగ్గురిని వేసుకొని తాగడానికి నీళ్ళు లేకపోతే నీళ్ళు కొనుక్కొని మరి ప్రతి ధర్నాకు వెళ్ళిన, కానీ ఎవరి దగ్గరికి హెల్ప్ కోసం పోలేదన్న. నేనైతే ఏ మీటింగ్కి వెళ్ళినా 200 కూలి వస్తుంది. ఆ మీటింగ్కి వెళితే 200 కూలి వస్తుంది, కాకపోతే తెలంగాణ వస్తుంది అని చెప్పేసి మమ్మల్ని చిన్నపిల్లలని కూడా చూడకుండా తీసుకుపోయారు మీటింగ్కి. తెలంగాణ వస్తే మనం బాగుపడతాం అనుకున్నాం, కానీ మమ్మల్ని ఇంకా నీళ్ళ ముంచేసారని తెలియదు. కానీ ఆయన కోసం ఎంత తిరిగినో, నన్ను 10 రోజులు నీళ్ళలోనే పడుకున్నాం మేము. నీళ్ళల్లోనే మా పాపకి కాలుకి ఆపరేషన్ అయితే కూడా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాను, పాపకు బాగాలేకుంటే కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేపించిన. కానీ ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే అన్న, మా పిల్లల పరిస్థితి ఇంకొకరికి రావద్దు. పెద్దవాళ్ళకి మంచిగున్న వాళ్ళు ఏదో ఒక కూలి వేసుకొని 100 రూపాయల కూలి అయినా వేసుకొని బతకగలుగుతారు, కానీ ఇట్లాంటి చిన్నపిల్లల కోసం ఇంకేదైనా సరే ట్రస్ట్ లాగా ఏర్పాటు చేస్తారని నేను నమ్మ స్ఫూర్తిగా అనుకుంటాను. తప్పకుండా నాకు
నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి మేరకు చేసుకుంటూ పోతాక ఇప్పుడు నీ కుటుంబంలో ఏమైనా మార్పు వచ్చిందా? చాలా మారిపోయింది అన్న, చాలా మారిపోయింది. కాకపోతే నేనేం అడుగుతున్నా అంటే కేసీఆర్ వింటాడో వినడో నాకు తెలియదు. కానీ ఫస్ట్ నా పిల్లలు చదివింది గవర్నమెంట్ స్కూలు, పాపకు ఆపరేషన్ అయింది కూడా గవర్నమెంట్ హాస్పిటల్. నేను ప్రైవేట్లో పెట్టలేను, నా పరిస్థితి నాకు తెలుసు కాబట్టి గవర్నమెంట్కి వెళ్ళినా. నా నా లెక్కన ఇంకా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 10,000 బిల్లు, ఏం లేకుండా 10,000 ఇస్తున్నాను. మేము రోజంతా కష్టపడితే 200 కూలి రాదు, 10,000 బిల్లు మేము కట్టలేము. అందుకని మాకు అవి రెండు బాగు చేయాలి, విద్యా వైద్యం బాగుపడాలని అక్క కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ. ఇంకో ఇగో ఈ ఈ అమ్మ ఒక ఒక రోజు నేను ఎక్కడో పోయొస్తా ఉన్నా, నాకు మా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న టీం రవి కాల్ చేసిండు. రవి వీడియో కాల్ చేసి ఒక అన్న వీడియో ఈ వీడియో కాల్లో నేను చూపిస్తుంది ఒకసారి చూడన్నాడు. ఈమె తల్లి, ఈమె కూతురు, వీళ్ళ వీళ్ళ తమ్ముడు. ఈయన నాకు వీడియో కాల్లో చూపించి అన్న ఈ ఇల్లు చూసినావా అన్నాడు. అది ఇల్లు కాదు, వాస్తవానికి అది లెట్రిన్, అది అంటే బాత్రూమ్. ఆ బాత్రూంలో వీళ్ళు వంట చేసుకొని తిని అందులోనే పడుకుంటా ఉన్నారు. వీళ్ళు చిన్నది అయితే ఆ రోజే ఈ తల్లికి నేను చెప్పిన, అమ్మా ఒకరోజు ఇటాటు కావచ్చు, అప్పటికి నా దగ్గర నిధులు లేకుండే, కానీ హామీ ఇచ్చిన ఒకరోజు ఇటాటు కావచ్చు అమ్మా, కానీ నీకు ఇల్లు కట్టించి నిన్ను ఆ ఇంట్లోకి దోల్తా అని చెప్పి చెప్పిన ఆ ఇల్లు దాదాపుగా కంప్లీట్ అయిపోయిందమ్మా. అయిపోయిందా ఇల్లు కట్టించిన ఆ బిడ్డని ఒక బాత్రూంలో బతికేంత పరిస్థితి వచ్చింది అంటే భర్త లేడు మళ్ళా ఎట్లా బతుకుతారు ఆడోళ్ళు. అందుకోసం ఈ వీళ్ళని వీళ్ళకు ఇల్లు కట్టించినా ఇంటికి సున్నం అయిపోయి బండలు ఒకటి బాకీ ఉన్నట్టుని ఆ బండల కార్యక్రమం కూడా అయితా ఉంది, అది కూడా మాట్లాడి చేపిస్తా. వీడికి వచ్చినందుకు మీకు ఏమైనా న్యాయం జరిగిందమ్మా? హరీష్ దా, హరీష్ ఎవరో కాదు మా టీం మెంబరే దేవరకొండ. హరీష్ కూడా అగో వీడికి చిన్నోడికి బాగాలేకుండే మా హరీష్ కి చెప్పు. అందరికి నమస్కారం. దేవరకొండ నియోజకవర్గ తిన్మార్ మల్లన్న టీం కన్వీనర్ నేను. అయితే మా బాబు గత 4 క్రితము నిమోనియా వచ్చి బాధపడుతుంటే ఇంకా అన్న దగ్గరికి వచ్చినాం, మన సురక్ష హాస్పిటల్ తీసుకుపోయి వాస్తవానికి అన్ననే భరించిండు. అంత మనమే భరించినాం, కానీ సురక్ష హాస్పిటల్లో మనం ఏదైతే చేసినామో బయట బయట హాస్పిటల్లో కొన్ని లక్షల రూపాయలు చెప్తారు. ఈ ట్రీట్మెంట్కి ఎంత అవుతుంది అంటే ఒకనొక దశలో 3 లక్షల రూపాయలు అయితే ట్రీట్మెంట్ అని బయట అన్నాడు. 30,000 చేసిండు ఆడ సురక్ష హాస్పిటల్లో ఆ డాక్టర్ లీలా కుమార్ సార్ అని ఉంటాడు. ఆయన తీన్మార్ మల్లన్న టీం నుంచి ఎవరైనా ఖాళీ మన పేరు చెప్పిపోతే ఫస్ట్ పైసలు అడగాడు, జైన్ చేయరు ఫస్ట్ అని చెప్తాడు. అటువంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగడం జరిగింది. మన మీతో పాటు మా టీంలలో కూడా వాళ్ళకు మాకు కూడా భార్య పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మాకు మేము కూడా చేసుకోవడం జరిగింది. ఇందులో మేమంతా కూడా మేము బాగుంటేనే మీకోసం ఎక్కువగా పనిచేయగలుగుతాం అనేది మా ఉద్దేశం. మా హరీష్కి కానీ వారి సతీమణికి కానీ వీళ్ళందరికీ వాళ్ళు ఎప్పుడు కష్టపడుతుంటారు టీం కోసం, ఆరునిసలు ఏ రాత్రి పిలిచినా వచ్చి ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళు. సో ఇప్పుడు హ్యాపీగా చెప్పరా, ఇంతకన్నా పెద్ద సాయం చేసినావు మా ఆయన అరెస్ట్ అయినప్పుడు. నువ్వు కూడా జైల్లోనే ఉన్నావు అప్పుడు, నువ్వు జైలు నుండి కూడా చేపించినావు, అది చాలా పెద్దది. ఇప్పటికి కూడా వాళ్ళ శిక్ష పడలేదు, అదే చాలా కొంచెం బాధగా ఉంది. ఎప్పటికైనా పడుతుందని అనుకుంటున్నా. ఒకసారి ఏమైందంటే నన్ను ఈ గవర్నమెంట్ జైల్లో పెట్టింది కదా, జైల్లో పెట్టి నేను నల్గొండ కోర్టుకి నన్ను తీసుకుపోయారు. హాజరు పరిస్థితి అప్పటికి ఈ హరీష్ను అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే హరీష్కు అంటే నేను అక్కడ వాస్తవానికి ఎవరిని కలిసే అవకాశం ఉండదు, కానీ ఇట్లా జరిగిందని నాకు వెంటనే చెప్పంగానే వెంటనే అడ్వకేట్ అరేంజ్ చేసి హరీష్ను బయటకు తీసుకొచ్చి నేను లోపలికి పోయి వచ్చిన, నేను జైలుకు పోయి వచ్చిన. సో ఆ కుటుంబం కొన్ని రోజులు బాధపడ్డది, కానీ ఆ కుటుంబానికి మంచి రోజులు తప్పకుండా వస్తాయి. ఈ అబ్బాయి ఏం పేరు? పేరు నాన్న ప్రవీణ్ ఇట్రా. ఇతను మా ఊరు అబ్బాయి, మా ఊరు ఎస్సీ కాలనీలో ఉంటాడు ప్రవీణ్. ప్రవీణ్ యాక్సిడెంట్లో చేయిని కోల్పోయిండు.
ప్రవీణ్ యాక్సిడెంట్ లో చైన్ కోల్పోతే అసలు చేయి పెట్టుకుందామంటే కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. ఒకరోజు మన ఆఫీస్కి వచ్చిండు, వచ్చిన తర్వాత రవి దగ్గరుండి ఆయనకు చేయి పెట్టించిండు, ఇదే చెయ్యి. ఇప్పుడు ఆ చేయితోటి బండి కూడా నడిపిస్తాడు తను, తను తన పని తను చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినాం ఆ చేయి పెట్టించినాం. ఏమన్నా చెప్తావా ప్రవీణ్? నాకు చేయలేకున్నప్పుడు చాలా చాలా ఇబ్బంది ఉండే, చాలా చాలా ఇబ్బంది ఉండే. ఏం పని చేయలేకపోతుండే, ఏం పని చేయలేకపోతే ఏం చేద్దలేక సార్ దగ్గర వచ్చాడు. వచ్చాను సారు చేపెట్టించాడు. రైట్, నేను సారును కాదు మీ ఊరిని. ఓకే రైట్ రాజన్న అని, పెద్దపల్లి రాజన్న అని మన దాంట్లో రాస్తా ఉంటాడు కదా ఈ పెద్దపల్లి రాజన్ననే. రాజన్నకి నేను ఏం చేస్తున్నా నాకైతే తెలియదు, రాజన్న చెప్తాడు. అలా మీరు కిడివేస పెట్టి ప్రజలను మేలుగొలుపుతారు, ప్రజలతో పాటు మీరు ప్రజలకు మేలు కూడా కోరుతారన్న. ఎందుకంటే చాలామందికి మీ సాయం పొందిన వాళ్ళు అంటే వేల మీద చాలామంది లక్షల్లో ఉంటారు, ఎందుకంటే అందులో నేను ఒక్కని. మా కుటుంబం మీ వల్లనే కొంచెం ఇప్పుడు సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుందన్న, అది మీకు ధన్యవాదాలు క్యూనిస్ టీంకి. రాజన్న పరిస్థితి బాగాలేకుండే రాజన్న మంచిగా రాత రాయగలుగుతాడు, అన్ని చేయగలుగుతాడు. రాజన్న బిడ్డ చాలా క్లవర్ స్టూడెంటు, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. కానీ అన్నకు భూములు లేవు, ఆస్తులు లేవు, ఏమీ లేవు. ఒక చోట వాచ్మెన్గా పనిచేసి హమాలీ పని అంటే బస్తాలు మోసే పని నుంచి హమాలీ పనిచేసినటువంటి రాజన్నను, రాజన్న జేబులో పెన్ను పెట్టి క్యూనియూస్లో ఎంప్లాయీస్గా చేసిన రాజన్నకు ఉన్నటువంటి అప్పులు తీర్చడానికి కూడా రాజన్నకు సహాయం చేసిన రాజన్న కుటుంబం, రాజన్న కుటుంబం రాజా కుటుంబంగా బ్రతకాలని కోరుకున్నా నేను. రాజన్న రాజన్నకు ఆ కష్టం పోయిందని అనుకుంటా, ఎందుకంటే రాజన్న ఇంటికాడ కూర్చొని పని చేయడం కోసం. నిజంగా చెప్తున్నాగా, రాజన్న రాసినటువంటి నేటి మాట చాలా అద్భుతమైన అక్షరాలు రాస్తాడు తను, చాలా గొప్ప మీద అవి. మీరు చాలామంది అనుకుంటారు చదువు రాని వాళ్ళకు ఏం, నేను అవేం చూడను, మనిషిలో ఎంతవరకు టాలెంట్ ఉందనేది చూస్తా. అందుకోసమే రాజన్న ఇవాళ క్యూనిస్లో నాతో పాటు ఎంప్లాయ్, నాతో పాటు సగర్వంగా. ఇప్పుడు పెద్దపల్లి రాజన్న అంటే ఈ రాష్ట్రంలో తెలవనోడు లేడు. సో అట్లాంటి గుర్తింపు రాజన్నకు తీసుకురావడం జరిగింది. రాజన్న కూతుర్ల ద్వారా ప్రజలకు సేవ చేయాలని రాజన్నని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ రాజన్న. అన్న నా పేరు ప్రవీణ్ అన్న, కమ్మమ్మది. అయితే నాకు చిన్న హెల్త్ ఇష్యూ ఉండేదన్న, అయితే క్యూనిస్ ఆఫీస్కి వచ్చానన్న. బయట తిరిగినా కానీ పని కాలేదన్న, నీ దగ్గరకు వస్తే నాకు హెల్ప్ అయింది, మెడిసిన్ ఇప్పించారన్న. అన్నకు ఆరోగ్యం బాగాలేకపోతే, అన్నకు ఆరోగ్యం బాగాలేకపోతే అంత తిరిగి వచ్చి నాకు టాబ్లెట్స్ కావాలన్నా అంటే ఆ రోజు టాబ్లెట్స్ ఇప్పించడం. తను ఆరోగ్యంగా ఇప్పుడు సెట్ అయిపోయిండు, తన జీవితం ఇప్పుడు బాగుపడ్డ. క్యూనిస్కి వచ్చిన న్యాయం జరిగిందన్న, న్యాయం జరిగిందన్న నాకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కూర్చో. ఓకే రైట్, ఒక్క నిమిషం. శివ అని మన గుండాల మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం, మాట్లాడు గట్టిగా. అయితే నేను స్టార్టింగ్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బాగా తిరిగిన నేను ఎమ్మెల్యే ధర్మారెడ్డితోటి తిరిగి బాబుని చంపుకున్నా. కేవలం ఇది కేసీఆర్ చెబట్టి అంత కొడితే 4 నెలలు అవుతుంది. అంత తిరిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, బాబుకు మేము వైద్యం చేపిస్తాం, నీకు ఎందుకు 10 కాకుండా 20 లక్షలు నేను సాయం చేస్తాను, ఆర్థిక సాయం 10 లక్షలు ఇస్తాను కేసీఆర్ అని అన్నారు. అయితే సరే అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అయితే ఉన్నారు కదా ధర్మారెడ్డి, పరకాల కాన్ఫరెన్స్ కిందకి వస్తుంది. అయితే నేను ఆడ నుంచి రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎట్లా అంటే నాకు ఆడ కనీసం జీవనోపాధి కూడా లేదు, అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు, ఒక బార్లా పనిచేసి నేను తర్వాత క్రమంగా ఆటో కొన్నా. ఇక బాబుకు వైద్యానికి వచ్చేసి రోజు నెల మొత్తం చేసినా ఏ టైంలో ఎంత తెలియదు. కేసీఆర్ని కాలో పెడితే కూడా ఇంకా ఎక్కువ ఉంటాయి నా బాబు రిపోర్ట్స్, మొత్తం కాలో పెట్టిన కేసీఆర్ని, ఇంకా మిగులుతాయి అన్ని రిపోర్ట్లు ఉంటాయి. ఎన్నిసార్లు పేపర్లకు ఇచ్చినా, మీడియా ముందుకు పోయినా, సార్ నా బాబుని కాపాడండి మీతోటే ఉంటాను కదా సార్ అంటే, ఎలా కాకుండా రేపు చేద్దాం, రేపు కాకుండా అట్లనే తిప్పిరు, ఒక 5 సంవత్సరాలు తిప్పిరు నాకు. లాస్ట్కు దీనమైన పరిస్థితి ఎట్లా వచ్చినా అంటే నేను ఆటో వేసుకొని వచ్చిన మల్లన్న దగ్గరికి. ఎట్లా మల్లన్న కనుక ఇప్పుడు నాకు కుటుంబానికి ఆదుకోకుంటే రిటర్న్ ఇదే ఆటో ఏంటన్న తీసుకుపోయి ఫ్యామిలీ చనిపోదు అనుకున్నాం. అనుకున్న తర్వాత నేను వచ్చిన ఆ రోజు అన్న జైలు నుంచి ముందు రోజు వచ్చింది, తెల్లారి ఆఫీస్ కాడికి వచ్చిండు. సుదర్శన్ అన్న ఉండే అన్న పరిస్థితి ఇదన్న అంటే అన్న విజువల్ తీసుకున్నాడు. అన్న మళ్ళీ ఏది మన సురక్ష హాస్పిటల్ డాక్టర్ లీలకుమార్ సార్ దగ్గర తీసుకుపోయిన తర్వాత బాబు మంచిగా అయిండు, మంచిగా అయ్యి నేను చేపట్టుకొని నడిపిన, విజువల్స్ కూడా ఉన్నాయి. తర్వాత క్రమక్రమం మళ్ళీ సేమ్ అదే పొజిషన్కి వచ్చిను, మళ్ళీ హాస్పిటల్ తీసుకొచ్చిన సార్ కూడా చూసిను. ఈసారి కనుక ఇట్లా ఏది ఉంటే ఈ సైడ్కి హోల్ పెట్టి దాన్ని మనం ఫుడ్ అందించి కాపాడే ప్రయత్నం చేద్దాం శివ అన్నాడు. ఆ రోజు అన్న కూడా నేను కాల్ చేసిన, అన్న పరిస్థితి ఇదన్న అని చెప్పన్న.
అన్న తర్వాత సార్ అన్న మాట్లాడి ఏదైతే వైద్యం ఉన్నో తనకు అగ్ని అందియండి అని చెప్పి అన్న మాట్లాడడం జరిగింది. మా కుటుంబాన్ని కూడా ధైర్యం ఇవ్వడం జరిగింది. ఆటో కిస్తీలు కూడా నేను 6 నెలలు కట్టలే, ఇంటి కిరాయి కూడా కట్టలే. నేను ఇంటికి పోతే ఇంటి పోనా, రోడ్డు మీద పోతే ఆటోలు ఎవరు ఈ ఫైనాన్స్లు గుంజుకుంటారు. ఎట్లా ఇప్పుడు ఇంకా 2-3 రోజులు ఉన్నాను అనుకో, ఈ ఆటో పోతుంది ఇంటికాడ ఓనర్ రానియడు. ఇజ్జత్గా సవాల్ ఇంత తిరిగి నాకు సర్కిల్ కూడా బాగానే ఉంటుంది. ఇంతమంది ఉన్నాను సర్కిల్లో కూడా తలెత్తుకోలేకపోయినా, ఎవరికైనా ప్రాబ్లం వస్తే డేర్గా నేను పోయేది. అటువంటి క్రమంలో నాకు ధైర్యం అనేది సరిపోలే. ఇడికి వచ్చిన తర్వాత ఇవాళ వరకు సరే బాబు మధ్యలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిండు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బాబు చనిపోయిండు. ఇదే వైద్యం కనుక 3 సంవత్సరాల ముందు జరిగేది ఉంటే బాబుకు మాటలు రాకపోవని నడిచేటోడు. ఏది నేను చేయబట్టి నడిపించిన బాబు నడిచేటోడు. అయితే ఈ వైద్యాన్ని ఎవరు దీన్ని ఏది నెగ్లెక్ట్ చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేటీఆర్ని కూడా మడికొండలు ఆపిన నేను. అజంతా గ్రౌండ్స్ అని మన మున్సిపాలిటీ పిఎస్సి ఇంతకుముందు అక్కడ ఉండేది, లేబర్ కాలనీ దగ్గర కేటీఆర్ని కూడా గోడ దునికి ఫైల్స్ అన్ని తీసుకుపోయి ధర్మారెడ్డిని అడిగిన మినిస్టర్ దయాకర్ ఉండే అప్పుడు. అయితే ఇప్పుడు ఎందుకు వస్తాను నువ్వు, మేము చేస్తాం కదా అని చెప్పంటే ఎవరి మాట అయ్యలే నేను. ఎందుకంటే నా కొడుకు ప్రాణం ముఖ్యం నాకాడ. ఇది ఎవరు అందియాలి? నా పరిస్థితి బాగాలేనప్పుడు కదా నేను ఒక స్థానిక ఎమ్మెల్యే ఇంకా కుక్కలకే తిరిగినా నేను. వాస్తవానికి మనం అందరం కుక్కల లెక్కనే ఉన్నాం ఇప్పటికి కూడా. ఓటు కాడికి వచ్చేసరికి వాడిచ్చే నోటుకు బానిసలమై మనం ఆడోళ్ళు కానీ ఆడోళ్ళు మొగోళ్ళు ఎవరైనా పైసకు బానిస అవుతారు, మందుకు బానిస అయి ఇలా రాష్ట్ర మొత్తాన్ని డ్రస్ట్ పట్టించింది ఎవరంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నిన్న మొన్న కూడా నా మీద ఇదే ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఏది వాడు ఎవడైనా ఊకే ఫోన్ చేయ అంటే ఒక మా పిల్లనిచ్చిన మామ వాళ్ళ ఆటపోతూ సర్పంచ్ వాళ్ళ అన్న తీసుకపోతే తను ఏం చేసిండు, తీసుకుపోయాను అన్నారంలో పోసుకున్నారు. ఇది బాబు బతుకున్నప్పుడు ఆ దేవుని ఈ దేవుని కొంటేతనం అంటారు కదా, దాని విషయంలో నేను తీసుకున్నా. అయితే నేనేం చేసిన, తీసుకున్న తర్వాత అన్నారం అంటే ఒక గుర్రపోతు తీసుకుపోయి ఆ కందు చేసుకొచ్చుకున్నా. బాబు హెల్త్ బాగాలేని క్రమంలో అన్న దగ్గరికి వచ్చిన అట్లనే వదిలిపెట్టినా. ఈ ఆటకి 5వ తారీఖు 3వ తారీఖు ఆయన పట్టుకపోయాడు. అయితే మా అత్తమ్మ లేని టైంలో ఏం చేసిండే, ఈ సర్పంచ్ వాళ్ళ అన్న వచ్చి దసరు నాయకుడు అని మంగ నాయకుడు అని సర్పంచ్ తను ఏం చేసిండే, మేకపోతు పట్టుకపోయాడు. బాబా ఇట్లా తీసుకుపోవడం తప్పు కాదు కదా, తప్పు కదా. మీరు ఇది ఎట్లా తీసుకొస్తారు, మీరు నా వస్తే ఎట్లా తీసుకొస్తారు, మీరు అప్ప చెప్పింది ఏదైతే ఉంటే మాట్లాడుకోవాలి. కానీ నాది ఎట్లా తీసుకొస్తా అంటే నువ్వు నన్ను అంటావారంటే నేనేం చేసినట్టే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసిన ధర్మారెడ్డి గారికి, సార్కి ఇట్లా జరిగింది మరి మీరు మీ అధికార పార్టీలే కదా వాళ్ళకి కొంచెం మీరు ఫోన్ చేసి చెప్తారా ఏదని చెప్పండి. కానీ మేకపోతే మాత్రం నాది, అది బాబు గుర్తుకున్నది ఇప్పుడు, అది మాత్రం వదిలిపెట్టాలి సార్. నేను మాత్రం ఈ విషయం ఎక్కడికన్నా తీసుకెళ్తా అంటే నువ్వు ఎవరైనా ఫోన్ చేస్తానంటే మళ్ళీ చేసిన నేను, మీరు ఆపుతారా నేను అడిగిపోవాలి అని చెప్పండి కూడా అడిగిపోయినా నేను మాట్లాడినా అన్నాడు. అడిగిపోతే సర్పంచ్ లేదు ఎంపీటీ అందరు నమస్తే అంటే కూడా ఎటకారంగా వీళ్ళే దేశానికి మొత్తం ఉద్ధరించినట్టు ఆ టైప్లో. ఎందుకంటే ఇంత ఆవేశం ఎందుకు మాట్లాడతానంటే నేను సర్వం కోల్పోయినా. నేను ఒక ఇల్లు లేదు నాకు ఇప్పటికీ. బాబు శవాన్ని కూడా నేను వర్షం పడతా అంటే టెంట్ కింద పెట్టుకున్నా. మొన్న తమ్ముని కొడుకు కూడా చనిపోయిండు, అది కూడా అన్నే వైద్యం చేయించిండు సురక్షల. మళ్ళీ అనుకోకుండా మన వరంగల్ హాస్పిటల్లో ఎంజిఎంలో చనిపోయిండు ఆయన బాబు. అదే ఏదో న్యూమోనియా స్టార్ట్ అయ్యి తర్వాత మంచిగా అయిన తర్వాత మళ్ళీ ఎంజిఎంలో ఇలా న్యూమోనియా ఇట్లా అటాక్ అయి అలా పసకల చెట్లు అయిపోయింది. అయితే ఈ ధర్మారెడ్డి అనే వ్యక్తి ఇప్పుడు నా మీద నౌ ప్రజెంట్ ఇప్పుడు కూడా ఒక సర్పంచ్, ఒక ఎంపీడీసీ, ఒక ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే వీడు ఎవడరా బాయ్, ఏడుకెళ్ళి వచ్చిండు, వీడు ఎవరికి పుట్టిండు, మన మీదకి ఇట్లా మాట్లాడతాడా అంటే నేను బరాబర్ మాట్లాడతా. ఇవాళ సత్తే 2వ రోజు రేపు నా కొడుకునే చంపుకున్నా నేను. ఇక నాకు భార్య ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇలా మూలంగా ఇప్పటికీ స్కూల్కి పంపుతారు. ఎందుకంటే మీరు అందరు వినాలి, ఎవరికి వారు మనం మారాలి, మన జనమే మారాలి. ఎందుకంటే నేను మాట్లాడతానా కాదు, కొంచెం ధైర్యం ఉన్నదని ఇట్లా గట్టిగా మాట్లాడతానా. అదే కొంచెం మామూలుగా అధైర్యపడేటోళ్ళు అయితే చాలా అసలు ఏడ్చుకుంటే పని కాదు. ఏడ్చుకుంటే ఏ పని చేయలేము, ఏడ్చుకుంటే ఏది చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మా భార్యను కూడా తీసుకొద్దాం అనుకున్నాను నేను, కానీ ఇవన్నీ గుర్తుకొచ్చి ఆమె ఇంకా ఇప్పటికీ మర్చిపోలేము. మొన్న కాదమ్మా 13 సంవత్సరాలు సాధింది ఆ బాబుని, కనీసం ఒక ఫంక్షన్ కూడా పోకపోయేది మేము. ఇది ఈ జరగడానికి ఇక్కడ మన ఉస్మానియాకు నీమ్స్కు ఇంతమంది పంపిరు మాకు, కేటీఆర్ ధర్మారెడ్డి ఒక్క 2 సార్లు కాదు, తిరిగి పోయినప్పుడల్లో 10-15 వేలు గిరిగిరెత్తుకునేది నేను. ఆ అప్పులు ఇంకా కట్టడానికి నేను ఇప్పుడు క్రమక్రమంగా అన్న దగ్గర వచ్చిన తర్వాత బాబుకు వైద్యానికి అన్న ఇప్పుడు అయితే కేటాయించిండో అన్న ఆటో కూడా అన్నయ్య కట్టిండు పైసలు. ఇది 6 నెలల కిస్తీలు ఇంటి కిరాయిలు అన్నీ కట్టిన తర్వాత మెల్లమెల్లగా నేను ఒక వయసు దగ్గర ఇది క్యాంటీన్ పెట్టుకుని ఫుడ్ పెట్టుకున్నా అది నడుపుకుంటాను. ఇప్పుడు దాన్ని కూడా నాకు సరిగ్గా నడవనియకుండా ఏదో ఒక ఇబ్బంది పెట్టుడు. పాదయాత్రలు పోయినప్పుడు నువ్వు మల్లన్నతో ఎట్లా పోతావు, మా దగ్గర జడ్పీటీసీతో తిరిగినావు, ఎమ్మెల్యేతో తిరిగినావు, ఎంపీతో తిరిగినావు అని చెప్పని అప్పుడు కూడా మా అత్తగారికి ఇంటికి పోయి బెదిరిచారు. నేను అప్పుడు కూడా అన్నా నాకు కేసీఆర్ వచ్చి నౌకరీ ఇయ్యాడు, ఎందుకు ఇయ్యాడంటే నాకు చదువు రాదు, అక్షరముక రాదు.
పోనీ ఇంకెవడన్నా చిత్తడా నాకు? లేదు, నేను బతికిన రోజులు నాకు వచ్చిన అవగాహన నేను చేసుకోవాలి, నాకు వచ్చిన అవగాహన నేను చేసుకోవాలి. ఇంకా నేను ఇట్లా ఉండగా కూడా శివ మాటల్లో చెప్పాలంటే మార్పు మన దగ్గరనే స్టార్ట్ కావాలి, మనమే నిజాయితీగా ఉండాలి, మన ఓటు చాలా భద్రంగా చేసుకోవాలి, అది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం పనిచేయాలి. రైట్, ఒకసారి ఇగో వీళ్ళు భూపాలపల్లి నుంచి వచ్చినారు వీళ్ళు. ఏమైంది? నా పేరు సురేందర్, మాది భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం. బాబు చిన్న బాబు, తనకి న్యూరో ప్రాబ్లం, అంటే నరాలన్నీ గట్టిపడి స్ట్రైట్ గా నేను రెండు సంవత్సరాల నుంచి హాస్పిటల్ పని జరుగుతున్నాం. లాస్ట్కి మొన్న రీసెంట్గా రెయిన్బోకి పంపించారు. రెయిన్బోకి పంపిస్తే వాళ్ళు ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలి, మెమరీ ఇవ్వాలని చెప్పేసి చెప్తే అంత అమౌంట్ లెక్క వెళ్ళొచ్చాను. మళ్ళీ ఏప్రిల్ వరకు ఏమైనా అడ్జస్ట్ చేసుకుని వస్తాను సార్ అని చెప్పాను. ఇప్పుడు ఏంది రవి? న్యూరో ప్రాబ్లం ఉంది. న్యూరో ప్రాబ్లం అయితే మొన్న మన గ్రామాధ్యక్షుడు ఉంటాడు, ఆయన జీవన్ అని, పాపం చాలా వెరీ సిన్సియర్. ఆయన చెప్పి అన్న నాకు రెండు మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను. పాపం పేదోళ్ళు అన్నప్పుడు ఒక వారం 10 రోజులు ఆయన తినడానికి కూడా పరిస్థితి ఏమి లేదని చెప్పి ఇబ్బంది పడుతుంది. మరి తీసుకురావా అని చెప్తే మొన్న మీకు చెప్తున్నాను. నేను వచ్చి అన్న ఇక మాకు ఎవరు అక్కడ చెప్పి ఎంత అవసరం మీ బాబు బాగుపడడానికి? అంటే ఎగ్జాక్ట్లీ ఇంత ఏం లేదు సార్. ఇంజెక్షన్ 20 రోజులు అయితే ప్లస్ ఎంఆర్ఐ ట్రీట్మెంట్ మెడిసిన్. ఏ హాస్పిటల్లో చేయించాలి? లోకేష్ లింగపడ చూస్తాను. రవి ఫస్ట్ ఈ బాబుని ఎప్పుడు జాయిన్ చేస్తావు? ఎప్పుడు జాయిన్ చేస్తావు బాబుని? అంటే నెక్స్ట్ మంత్ చేస్తాను. నెక్స్ట్ మంత్ రమ్మని చెప్పారు, మొన్న మా మెడిసిన్ తీసుకొచ్చాను. నెక్స్ట్ మంత్ ఎంఆర్ఐ ఇంజెక్షన్ తీసుకోవడం. నువ్వు మా రవి నెంబర్ తీసుకో, నెక్స్ట్ మంత్ నీ బాబుని చేయించి నీ బాబుకు అన్ని మేమే చేసి తోలిస్తాం, సరేనా? ఓకే రైట్. రండి అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. అదే మహావీర్లో జాయిన్ చేశాను పాపని. అదే ఫస్ట్ ఇయర్ అయిపోయింది జేఎన్ఎం. అయితే సెకండ్ ఇయర్ ఎగ్జామ్, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసింది. అయితే ప్రిన్సిపల్ ఏం చేస్తుంది ఇప్పుడు? అసలు యాక్చువల్లీ ప్రిన్సిపల్ కాదు, ట్యూటర్ అయితే ప్రిన్సిపల్ లేనందుకు ఏమైనా సీట్లో కూర్చోబెట్టింది. అయితే ప్రతి ఒక్క పాపకి టార్చరే పెడుతుంది, కాకపోతే వాళ్ళందరూ నేను మెన్షన్ చేయట్లేదు. మహావీర్ ఈడ మా సెప్టెంబర్ అలా క్రికప్. అయితే ఫస్ట్ ఇయర్ అంతా కంప్లీట్గా మా పెద్ద పాప పోతే, మా పెద్ద పాప కూడా బీఎస్సీ చదువుతుంది ఆల్రెడీ ఈడ ఆంధ్ర మహిళ సభలో. అయితే నేనేమో మామూలుగా వీళ్ళ డాడీ డ్రింకర్ అని చెప్పేసి నేను మామూలుగా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. ఏ పని అయినా చేసుకున్నాను, చేయని పని అంటూ లేదు అన్న. ప్రతి ఒక్కటి చేసి వీళ్ళని చిన్న ఉన్నప్పుడు నడుపుకుంటూ వచ్చినాను, పెద్ద చేసుకున్నాను. చేసుకున్న తర్వాత 3 మంత్స్ బీఎస్సీ కోసం ఆపినా సార్. ఆపి ఈమె ఏం చేసిన జేఎన్ఎంలో జాయిన్ చేసిన మహావీర్లు. 3 మంత్స్ లేట్గా జాయిన్ చేస్తే కాలేజ్కి వెళ్తుంది, నాతో పాటే వెళ్తుంది, హాస్టల్లో ఉంచలేదు నేను, ఉంచకుండా తన్ని నాతో పాటు పంపిస్తుంది. అయితే ఈమెకి ఏం చేసింది? ఈమె ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ఇచ్చింది, ఎగ్జామ్ రాపించుకుంది, అంత అయిపోయింది. ఎక్కడో నా దగ్గర నేను డ్యూటీ చేస్తుంటే తనకి ఎవరో చెప్పారంట ప్రిన్సిపల్కి, ఈమె డ్యూటీ చేస్తుంది కాలేజ్కి రాకుండా అని. ఫస్ట్ ఇయర్ అంతా అబ్సెంట్ చూపిస్తూ ఇప్పుడు సెకండ్ ఇయర్కి నేను తీసుకోను, నేను తీసి ఇచ్చి పంపించేస్తే తీసుకెళ్ళిపో పాపని. అంటే ఇది మీ సమస్య? ఇది ఒక్కటే మా సమస్య. మీరు ఒక 5 మినిట్స్ కూర్చోండి. అస్సాం, హలో సార్, నమస్తే. ఆ వెంకటేష్, బాగున్నావా? బాగున్నా వెంకటేష్. మీ అమ్మ ఎలా ఉంది? బాగుందా? ఓకే వెంకటేష్. ఈ వెంకటేష్ వాళ్ళ అమ్మ కొంచెం మెంటల్గా డిసప్పాయింట్ అయిపోయి మహబూబ్ నగర్ గద్వాల అవతల నుంచి నడుచుకుంటూ ఎక్కడికి పోయిందంటే బంగ్లాదేశ్ ఉంది కదా అస్సాం, బంగ్లాదేశ్ బార్డర్లో బార్డర్కి పోయింది. అక్కడ ఎవరో కొడితే పాపం చెయ్యి ఇరిగిపోయింది, అంతా ఇరిగిపోతే అక్కడ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి ఒక మన మిలిటరీ ఆయన, మన మిలిటరీలో పనిచేసే మన తెలుగు ఆయన, ఈమె తెలుగు మాట్లాడుతుంది, మల్లన్న చెప్తే ఖచ్చితంగా సేవ్ చేస్తాడు ఈమెనని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. నాకు ఫోన్ చేసి ఆమె వివరాలు మెల్లగా రాబట్టి ఆమె వివరాలన్నీ తెచ్చిన తర్వాత ఆ పోలీసులను సంప్రదించి వాళ్ళ ఊరికి మా మనుషులను పంపించి వాళ్ళ కొడుకులను పిలిపించి మీ అమ్మ అక్కడ ఉందాయా, మీ అమ్మని తీసుకురావాలంటే సార్ మా దగ్గర ఏం లేదు సార్ అంటే అప్పుడు మా టీంని వెంకటరెడ్డి, నువ్వు వెళ్ళావు నువ్వు పోయినావా ఎలా వెంకటరెడ్డి, ఆ తర్వాత మధు, వాళ్ళకు అందరికీ విమానం టికెట్లు బుక్ చేసి అక్కడికి పంపించి ఆ తల్లిని విమానంలో తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ అప్పచెప్పినాము ఆ తల్లిని. అది ఆ వెంకటేష్కి సంబంధించి. ఇక ఈ సోదరి ఉంది, ఇగో బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ. సార్ 2 డేస్ బ్యాక్ ఇన్సిడెంట్ ఇది. మా బాబు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాడీ, చాలా అది చాలా రేర్ డిజీజ్ అనమాట జిఎస్బి అనేసి, అది లక్షల్లో ఒకరికి వస్తుంది అంటే అది వాళ్ళ ఫాదర్కి వచ్చింది. లంగ్స్ మొత్తం పాడైపోయినాయి, పెరాలిసిస్ వచ్చింది, అసలు బాడీ స్పందించట్లేదు, హై రిస్క్లో ఉన్నాడు.
ఫ్రెండ్ బాధపడుతుంటే మా బాబు చూడలేకపోతున్నాడు. అసలు మమ్మీ మమ్మీ హెల్ప్ కావాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా అసలు చాలా పూరు, ట్రీట్మెంట్ చేసుకోలేరు. అంకుల్ని అడుగుదాం మమ్మీ అంటే నిన్న చాలా హై రిస్క్ నానా, చూద్దాం అది గవర్నమెంట్లోనే ట్రీట్మెంట్ చేస్తారు అంటే లేదు మమ్మీ ట్రై చేద్దాము అంటే సరే అనేసి మళ్ళీ నన్ను అడగడం జరిగింది. పిల్లలందరూ కూడా కాంట్రిబ్యూట్ చేసుకున్నారు యాక్చువల్లీ, కానీ చాలా తక్కువ అమౌంట్ కలెక్షన్ అయ్యింది. అది అసలు ట్యాబ్లెట్స్ కాదు కదా, ఒక ఇంజెక్షన్ కూడా రాదు దానికి చిన్నగా. సో ఫ్రెండ్స్ అందరు కలిసి నలుగురు ఐదుగురు కలిసి సార్ దగ్గరకు వచ్చారు. వచ్చి సార్ ఇది పరిస్థితి, మా ఫ్రెండ్ బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాము, హెల్ప్ చేయండి సార్ ఫినాన్షియల్గా అంటే సార్ ఇమీడియట్గా 40,000 రూపీస్ ఆర్థికంగా హెల్ప్ చేశారు. ఏ మూమెంట్లో అయితే ట్రీట్మెంట్ ఆగిపోయే టైం ఉందో రైట్ మూమెంట్లో డబ్బులు అందడం, ట్రీట్మెంట్ మళ్ళీ కొనసాగించడం జరిగింది. ఆయన వెంటిలేటర్ నుంచి వెనకాలకు వచ్చేసి ఇప్పుడు బెటర్ అవుతున్నాడు, మార్నింగ్ వీడియో కాల్ చేశారు సార్. సో థ్యాంక్ యూ భావనాజీ. భావన గారు తిన్మార్మల్లన్న టీంలో స్టేట్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నారు, మహిళా వింగ్లో పనిచేస్తూ ఉన్నారు. తను చాలా ప్రజల కోసం చాలా తాపత్రయపడుతుంది. మా దాంట్లో ఉన్న మేల్ మెంబర్స్ కంటే చాలా యాక్టివ్గా ఉంటుంది తను. తను ప్రజలంటే ప్రజల సమస్యలన్నా కూడా ఆమె ముందుగా స్పందిస్తూ ఉంటుంది. నిన్న తీసుకొచ్చింది చెప్పు పెద్ద ఆయన. నాకు ఒక చిన్న కారణ, నేను ప్రస్తుతానికి ఆటో నడుపుకుంటున్నా, కిరాయి ఆటో. నాకు చేయి కూడా డ్యామేజ్ అయింది 7 ఇయర్స్ బ్యాక్, కాల్ తీసి ఈ కాల్కి ఏమైనా కాల్స్ పెడతారు కదన్న, అలాంటిది ఏమైనా చేయగలుగుతారా అన్న? నేను చెప్తాను అన్నది, నువ్వు నువ్వు మా ఊళ్ళ నెంబర్ అయితే తీసుకో, అది ఎట్లుంటుంది అనేది. ఇంకా బ్రదర్ ఆలు వీళ్ళు, ఈ సోదరి ఇట్రాండమ్మా, ఈమె ఈ పేరు ఏదమ్మా? వాణి అని. ఈమె పాపం కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి మన దగ్గర రావడం జరిగింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత పిల్లల చదువుల కోసం కొద్దిగా ఏదో సహాయం చేయమని వచ్చింది. సో మరి అప్పటి నుంచి నాకైతే టచ్లో లేరు. ఆ రోజు మీకు ఏమైనా సహాయం జరిగిందమ్మా? జరిగింది సార్, స్కూల్ దగ్గరకు వచ్చి మాట్లాడారు సార్, సుదర్శన్ సార్ మాట్లాడారు. స్కూల్లో పిల్లల చదువులకు ఇబ్బందిగా ఉంటే స్కూల్ దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. మీకు కూడా ఏదో చిన్న హెల్ప్ చేసినట్టు గుర్తున్నా? స్కూల్ ఫీ పే చేశారు సార్. స్కూల్ ఫీ, స్కూల్కి సంబంధించి పిల్లల చదువు ఆగిపోకూడదని పే చేయడం జరిగింది. అది వీళ్ళకి చేసినటువంటి కాంట్రిబ్యూషన్. అట్లాగే ఇప్పుడు మీరు చూసారు కదా ఇంతమందికి జరిగినటువంటిది, ఏదో ఒక చిన్న సహాయం అయితే చేసి మీ అందరి జీవితాల్లో కొంచెం ఒక 5 నిమిషాలన్నా నవ్వు తీసుకురావాలనేది మాకున్నటువంటి ఆలోచన. మీరందరు హ్యాపీగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నా. ఇక దానితో పాటు ఇంకా ఎవరికైనా కష్టం వచ్చినా కూడా మీరు ముంగటుండాలి, మీరు స్పందించాలి. మీ అందరికీ నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ అదొక్కటే. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే క్యూ న్యూస్ ఏం చేసింది? క్యూ న్యూస్ ఒక ఆయన అంటాడు, ఎవరు బోధన్ ఎమ్మెల్యే తిన్మార్ మల్లన్నని ముక్కలు ముక్కలుగా నరకాలి అని చెప్పి ఒక ఆయన అంటాడు షకీల్. ఇంకొక ఆయన అంటాడు తిన్మార్ మల్లన్న మీద పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేయాలి అని ఒక ఆయన అంటాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు ఇటువంటి టోలను సమూలంగా నిర్మూలిస్తామని చెప్తారు. ఇంకొక ఆయన అంటాడు మా ఇంటోళ్ళను బెదిరిస్తూ ఉంటాడు. ఇంకొక ఆయన నా ఆఫీస్ మీద దాడి చేస్తూ ఉంటాడు. ఈ అన్ని కార్యక్రమాలు ఓవైపు ఉంటే, మీరు చెప్పినటువంటి అంశాలు ఇంకోవైపు మీరు చూడండి. తిన్మార్ మల్లన్న ఏం చేసిండు, క్యూ న్యూస్ ఏం చేసింది అనే టోళ్లకు ఇవాళ మీరు చెప్పినటువంటి మాటలే సమాధానం. మీరు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చినారు ఇప్పుడు ఇవాళ. తిన్మార్ మల్లన్న ఈ కార్యక్రమాలు కొనసాగించాలా వద్దా ఒకసారి మీరు గట్టిగా చెప్తే నేను చేస్తాను. రైట్గా ఇక్కడ ఇక్కడ లేరి వచ్చిరా ఒక నిమిషమ్మా. ఇక్కడ మొన్న ఒక తల్లి, పాపం తల్లి తండ్రి లేరు, ఇద్దరు ముస్లిం బిడ్డలు తల్లి తండ్రి లేరు, ఒక గుడిసెలో బతుకుతా ఉన్నారు. మా కీసర ఎవరు, మా మేడ్చల్ ఇన్ఛార్జ్ గణేష్, అలాగే రంగారెడ్డి ఉమ్మర్ రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి, వీళ్ళందరూ పోయి అన్న ఇది పరిస్థితి అంటే నేను ఆ బిడ్డలను పిలిపించిన, మా శ్యామ్ కూడా వీళ్ళంతా కలిసి ఆ బిడ్డలను పిలిపించి ఏం కావాలి బిడ్డ అంటే అన్న మేము చిన్న పిల్లలం, మా చిన్నప్పుడే అమ్మ నాయన చనిపోయారు, ఇద్దరు ఆడపిల్లలు, ఒక బిడ్డ 10th, ఒక బిడ్డ ఇంటర్ చదువుతూ ఉన్నారు, వాళ్ళు వీళ్ళు పెడితే తింటా ఉన్నారు. ఆ బిడ్డకు నేను చెప్పిన మీకు మంచి ఇల్లు కట్టిస్తా బేట అని చెప్పి చెప్పిన ఆ ఇల్లు కూడా ఇప్పుడు ఏ లెవెల్ దాకా అయింది వెంకట్? ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా ఇల్లు కంప్లీట్ అయిపోతా ఉంది, రేపు ఎల్లుండో మొత్తం కంప్లీట్ అయిపోతాయి. అయితే నేను పిల్లర్లు పోసి కట్టియలేకపోవచ్చు, కనీస గూడును మాత్రం వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేస్తాను నాకున్న స్తోమతలో. సో మీకు మీరు పెట్టిన రూపాయి కానీ ప్రజలిచ్చిన అనా పైస కానీ వృధా చేయలేదు, ఇది నా తల్లిదండ్రుల సాక్షిగా నేను చెప్తున్నటువంటి మాట. ఓకేనా? సో ఇవన్నీ కొనసాగుతాయి.
మేం చేస్తున్న కార్యక్రమం మంచిగానే ఉంది కదా, క్యూ న్యూస్ కొనసాగించొచ్చు కదా, మేము ప్రజల్లోకి పోవచ్చు కదా. ఇగో 15 రోజుల్లో ఇల్లు కట్టిస్తా అన్న, 9వ రోజుగో ఇట్లా ఉంది ఇల్లు, ఇప్పుడు ప్రెసిడెంట్ గా అయిపోతది. మేం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సజీవ సాక్ష్యం మీరు కాబట్టి మిమ్మల్ని పిలిపించి క్యూ న్యూస్ 5వ వార్షికోత్సవంలో నేను కేకులు కట్ చేయడానికో స్వీట్లు తినడానికో పిలిపించలేదు. ప్రజలకు మీ ద్వారా తెలియజేయాలి, మీ ప్రోగ్రెస్ రిపోర్టే నాకు ఇంపార్టెంట్ అని మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఒకసారి అక్కడ మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముఖ్యంగా అన్న గురించి చెప్పాలి. అన్న అంటే అసలు అన్నలాగా ప్రతి ఒక్కరం మనం అన్నలాంటి లక్షణాలు కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క పేదవారికి ఏ కష్టం వచ్చినా అన్న అని అన్న దగ్గరికి వచ్చిండ్రు అనుకోండి, నేను ప్రతిరోజు నేను క్యూ న్యూస్ టీవీలో చూస్తాను అన్న. మీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు నేను డైలీ న్యూస్ వింటాను. విని నేను అన్న టీంలో జాయిన్ అవ్వాలి. నా వంతుగా నేనేదో 10 మందికి నాతో సాయం నాకు కలిగింది నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చేయాలనుకున్నా అన్న. కాకపోతే ఆడదాన్ని కదా, వెళ్ళడానికి బయటికి తిరగడానికి కొంచెం అంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా అన్న, అట్లా ఆ రకంగా నాకు పిల్లలు కొద్దిగా సపోర్ట్ ఉంటారు కాబట్టి. అవునన్న, అన్నలాగా ప్రతి ఒక్కరం ప్రతి చిన్న పౌరుడికైనా మనం అన్న గురించి చెప్పాలి. మన ఇంట్లో ఉన్న పిల్లలు చదువుకునే పిల్లలకి అన్న అంటే ఇలా ఇలా ఉండాలి చూడండి, అన్న గురించి తెలుసుకోండి, అన్న చేసే కార్యక్రమాలు విద్య వైద్యం సత్వర న్యాయమని ఎంత విధంగా తన నిత్యం పోరాడుతున్నాడు. తను ఎప్పుడు తింటాడో తెలియదు అన్న, ఎప్పుడు పడుకుంటాడో కూడా మనకు తెలియదు. కాకపోతే అన్నలాగా ఇంత డేర్గా ఉండి చేస్తున్నాడంటే నీ సేవలు నిజంగా ఎంతో చెప్పుకోదగినది అన్న. భగవంతుడు ఎక్కడో లేడు, ప్రతి ఒక్క పేదలకు మీరు సాయం చేసే రూపంలో మీరే దేవుడు అన్న వాళ్ళకి. అదే అన్న పోరాడే ప్రతి లక్ష్యం వెనుక మనం అందరం ఉండాలి. అన్న కోరుకునే ప్రతి విజయం మనం అందరం విజయంగా ఉండి అన్న కోరుకునే లక్ష్యాన్ని మనం అందరం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అక్క చెప్పిన దాన్ని అన్న సాయం చేస్తారని మేము చిట్టి కోల్పోయిన చాలా మంది పేదలు ఉన్నారు అన్న. అన్న ఎట్లయినా సాయం చేస్తారని ఇడిదాకా వచ్చినాం పొద్దున్న లేచి మేము అన్న చేస్తాడని నమ్మకంతో చాలా మంది. అవును అంటే మేము కాదు, మాకైనా కూలి పని చేసి బాత్రూమ్ కడిగి చేసిన చిట్టి వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న. అన్న అవును, అందుకే ఖచ్చితంగా ఎక్కడైనా జలుపుతలే న్యాయం అని అన్న చేస్తాడు నమ్మకం దేవుడు నీవే అని వచ్చినామన్న. అట్లా కొన్ని ఇంకా చాలా అంటే చాలా నాకు అసలు లెక్క. నేను నేను ఇట్లా ఇచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూడను. నేను అట్లా కొన్ని కోకొల్లలు చేస్తా, కోకొల్లలు నా నేను చేసే పనులకి మా వాళ్ళకి వీళ్ళని చంపుతా ఉంటా నేను. ఈ పోయినావా, ఈ హాస్పిటల్ పోయినావా, వాళ్ళదేమైంది వీళ్ళదేమైంది అని చంపుతూనే ఉంటా రోజు. కొన్ని వందలాది మందికి ఇవాళ మనం ఆపరేషన్లు చేయించినాం, కొన్ని వందలాది మంది బిడ్డల్ని మనం రక్షించినాం అంటే అది మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ధైర్యము, ఈ శరీరంతో పాటు ప్రజలు ఇచ్చినటువంటి ఆటానా రూపాయి, ఆ పైసలతోనే ఇదంతా సాధ్యమైంది. ఇంకా సాధ్యమైనంత ఎక్కువ మందికి మనం చేరాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాం. సో మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించి క్యూ న్యూస్ని ఆశీర్వదించమని మీ అందరినీ శిరస్సు వంచి కోరుతా ఉంది తీర్మానం. సో మీరంతా జాగ్రత్తగా మీ మీ గమ్యస్థానాలకు వెళ్లాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ క్యూ న్యూస్కి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఫోన్ ఎవరికి నీరాదయ్యా నువ్వు ఫోను
అన్న దగ్గర ఉంది. నమస్తే. నమస్తే. మంచి కొడు.